అదే విధంగా ఒక విశ్వేశ్వర ఒక కార్యకర్త మొత్తం తన బిజినెస్ అంతా వదిలేసి జనసేనకు అంకితం అయిపోయాడు. అలాగే పార్వతీపురం అలాంటి ఏరియాలో ఒక అమ్మాయి అన్ని సమస్యలను ఎదుర్కొని అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఎంపీటీస్గా నెగ్గింది. వాళ్ళ నాన్న పేరు అప్పారావు. ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, ఏమండి నా కొడుకు కూతుర్ని జనసేనకు అంకితం ఇచ్చాను, నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఆయన ఆశయాలంటే ఇష్టం, ఆయన ఐడియాలజీ అంటే ఇష్టం అని ఆయన చెప్పారు. అలాగే ఇంకొక దళిత సోదరుడు పేరు జనసేన జానీ అంటే అతని పేరు. ఏంటంటే అతను 2019లో జనసేన పరాజయం పొందిన తర్వాత 2024 వరకులో గెలిచే వరకు నేను చెప్పులు వేసుకోకుండా తిరుగుతానని చెప్పి నిజంగా మా కళ్ళ ముందు చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు ఆ కుర్రాడు. అతని పని ఏంటంటే ఏ పెళ్లికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పిలిచినా పిలవకపోయినా జనసేన యొక్క ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్తున్నాడు. అతను ఒక సామాన్య కార్యకర్త, నా టీవీ నిలీడర్, జనసేన ఇక్కడ అక్కడ లోకల్గా ఉండే నాయకత్వం కూడా పెద్దగా గుర్తించిన వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళందరినీ నేను కలవటం జరిగింది, వాళ్ళందరినీ ఎక్నాలెడ్జ్ చేశాను, వాళ్ళందరినీ అభినందించాను. అలాగే ఋషికొండ వైజాగ్, ఇంత మన ఎకలాజికల్ హెరిటేజ్, అది యూజువల్గా కొండలు అలా వరుసగా ఉంటాయి కానీ ఈ ఒక్క కొండ ఒక ఒంటరిగా నిలబడి ఉంటుంది. ఐ వ్యూలో చూస్తుంటే ఆ కొండ, ఆ చుట్టుపక్కల సముద్రం, అలాంటి అద్భుతమైన వ్యూ మనకు దొరకదు. శుభ్రంగా మన ఈ మధ్యన ఒక ఇలా కొడుతున్నా చూడండి కుర్రల క్రాఫ్, అలా కొట్టేశారు దానికి, కొట్టేసేస్తే నిజంగా దాన్ని ప్రతిఘటించింది ఒక జన సైనికుడు సంవేర్ మూర్తి యాదవ్. నాకు అతను, నేను ఆ రోజు మాట్లాడుతా చాలా సింపుల్గా రెండు మాటలు మాట్లాడి కూర్చుండిపోతుంటే నేను అడిగాను, ఏమంటే మీరు సాధించారు, మీరు చేసింది అద్భుతం, దాన్ని స్టే ఆర్డర్ ఇప్పించారు, అది చెప్పచ్చు కదా మీరు చెప్పట్లేదంటే, అంటే అంతారు అతను పని చేస్తాడు కానీ దాన్ని ప్రొజెక్ట్ చూసుకోలేకపో చేసుకోవట్లా. నాకు అతను కూడా చాలా నచ్చాడు. అలాగే అనకాపల్లిలో అక్రమ మైనింగ్ మీద ఫైట్ చేస్తున్న సమ్మేర్ ఈశ్వర్ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అనిపించింది, అంటే నేను మీ అందరికన్నా జనసేనలో ఎంతో కొంత జూనియర్నే,